మార్త ఐదో అధ్యయం పదహారు వచనం మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి సో దేవునికి ఎలా మహిమ కలుగుతుంది అనంటే మన సత్క్రియలు మనం చేసే మంచి పనులు మనం ప్రభువుని అంగీకరించిన తర్వాత యేసయ్య రక్తంలో కడగబడిన తరువాత నేను క్రిస్టియన్ అని పేరు పెట్టుకున్న తర్వాత మనం చేసే పనుల ద్వారా అనేక మంది దేవుని మహిమపరుస్తారంట అలా మహిమపరిచినట్లు మన సత్క్రియలు అనే వెలుగు అన్యజనుల ఎదుట మనం ప్రకాశించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం కూడా చెప్తుంది సో అందుకోసమే మనం యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన తర్వాత మనం చేసే పనులు మనం చేసేటువంటి క్రియలు దేవుని నామానికి మహిమను తీసుకొని వస్తాయి యేసుక్రిస్తు ప్రభుని అంగీకరించిన తర్వాత మన క్రియల ద్వారా మనం దేవుణ్ణి నిజంగా మహింపరచగలుగుతున్నావా ఒకసారి ఆలోచించండి చాలా కాలం క్రితం మనం యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది మొదలు పెట్టాం ఈ పరిచర్య ప్రారంభించిన కొత్తలోనే అటువంటి సమయంలో ఒక చలికాలం సమయంలో రైల్వే స్టేషన్ దగ్గర చాలామంది చలితో అనేక మంది బగ్గర్స్ అక్కర్లో ఉండేవారు దుప్పట్లు లేక ఈ చొక్కాలో చెవులు పెట్టుకొని దాక్కుంటూ వణికిపోతూ ఉన్న సమయంలో ఫస్ట్ టైం కొన్ని కార్లలో చాలా క్విల్ట్స్ అవన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ ఉండేవారు పంచి పెడతా ఉంటే ఎర్లీ మార్నింగ్ మూడు గంటలకి వారందరూ గుంపు కింద వచ్చేసి వారందరూ ఈ చలికి మేము చాలా వణికిపోతున్నామండి తట్టుకోలేకపోతున్నాం అయ్యో ఎవరైనా మాకు దుప్పట్లు ఇస్తే బాగా ఎవరో క్రైస్తవులే మాకు ఇస్తారని మేము రాత్రే అనుకున్నామండి ఇప్పుడు మీరు తెచ్చారండి ఎంత సంతోషం అండి అని అన్నారు వెంటనే వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా ఎవరన్నా దుప్పట్లు మాకు ఇస్తే బాగున్ను ఎవరో క్రైస్తవులే తెస్తారు అని చెప్పి రాత్రే అనుకున్నామండి ఎవరు తెస్తారని వారు అనుకున్నారు ఎవరో క్రైస్తవులే తెస్తారని అనుకున్నామండి రాత్రే అనుకున్నామండి ఇప్పుడు మీరు తెచ్చారండి ఇప్పుడు మనం ఇవ్వడం ద్వారా ఏమైంది మనుషులు దేవుని మహిమపరిచారు హాలేలుయా అందుకనే ప్రతి సంఘం ప్రతి క్రైస్తవుడు మంచి పని చేయడం అనేది నేర్చుకోవాలి నేను మళ్ళీ చెప్తున్నాను యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత నేను నా దేవునికి మహిమను తీసుకురావాలి అనుకున్న ప్రతి ఒక్కడు కూడా సత్క్రియలు చేయడం మొదలు పెడతాడు మీరు సత్క్రియలు చేయడం ద్వారా వారు క్రైస్తవులు కనుక అతను దైవజనుడు కనుక వారి దేవుని బిడ్డలు కనుక మాకు హెల్ప్ చేశారండి మమ్మల్ని ఆదుకున్నారండి అని అంటున్న ప్రతిసారి కూడా నీ వలన దేవునికి మహిమ కలుగుతుంది అలా అందుకనే మనం ఆలోచించాలి ఎలా నా దేవుని నేను మహిమపరచగలను ఈ చిన్నవారికి ఇవ్వడం ద్వారా అక్కర్లో ఉండేవారికి ఇవ్వడం ద్వారా నా దేవునికి మహిమ కలుగుతుందంటే నేను తప్పనిసరిగా చేస్తానండి అని చెప్పి దాన్ని చేయడం మనం నేర్చుకోవాలి సో అందుకోసమే శామ్యూల్ కర్మోజ్ మినిస్ట్రీస్ మిరాకల్ సెంటర్ ఎంత మందికి ఆదుకోవడం అనేది చేస్తుంది ఎక్కువైపోయి కాదు మాకు కొన్నిసార్లు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి అయినా సరే పర్వాలేదులే వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు వారికి చేస్తే వారు పది మందికి కూడా పలానా క్రైస్తవులు చేశారు దేవుని ప్రేమను బట్టి చేశారు అని వాళ్ళు చెబుతారు దాని ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది కనుక నీరోజున ప్రభు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరులారా బైబుల్ చెప్తుంది మీ సత్క్రియలను మనుషులు చూసి వారు మీ పరలోకపు తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి వారు చూడాల లైట్ వారు చూడాలే లైట్ మరి అలా చూడగలుగుతున్నారా వెలుగు నీలో ఉన్న ప్రకాశాన్ని చూడగలుగుతున్నారా సో అని దేవునికి ఎలా మహిమ కలుగుతుందంటే మనం జీవించే వాక్యానుసారమైన జీవితం ద్వారా ఈ దేహముల ద్వారా మనం దేవునికి మహిమను తీసుకురాగలుగుతాం అలాగే మనం చేసే సత్క్రియల ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది